హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి గతంలో ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి సర్కారు ఇప్పుడు ఆఖరికి బీరు చేతిలో పెట్టి ఇదే సూపర్ సిక్స్ అని చెప్పే రేంజ్లో ప్రజలు తీవ్రంగా తిడుతూ ఉన్నారు. ఒకసారి ఆ తిట్లను, ఆ ప్రవచనాలను వింటే బాగుంటుంది. అంటే నా నోటితో నేను చెప్పడం కంటే మీరు వింటే బాగుంటుంది. ఒకసారి ఏమంటారు చూడండి. అంతకంటే ఏం ఉండదు, ఏమి చేయడు వాడు. ఎంతసేపు ఆ దిక్కుమాల అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తానంటాడు, అది కూడా ఎందుకు పలికిరాని సర్వనాశనమే. అంటే సంపద సృష్టిస్తామని చెప్పి సంపద. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలందరికీ లెక్కలు అన్ని ఒక్కొక్కరికి 5 వేసి 10 వేసి 20 వేసి ఆర్దానికి కూడా 5 ఇచ్చినటువంటి వ్యక్తి సంపద వాళ్ళకు సృష్టించాడు. పేద ప్రజలకి రూపాయికి ఇవ్వడు. విన్నారు కదా పాపం, వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అప్పట్లో ఎన్నికల ముందర చెప్తే వినలే. యువతరం పూర్తిగా ఏదో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 30-20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిస్తాడు, ఇక ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని న్యూయార్క్ సిటీ చేస్తాడు అని చెప్పి భ్రమల్లో బతికి ఓట్లేసారు. ఇప్పుడు అనుభవించడం తప్పిస్తే ఏముంది చెప్పండి. నాలుగే కాంతం మూసుకొని చెప్పి రిటాడు పెద్ద మనుషులు. మొత్తం ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ సర్కార్లను తీసుకుంటే, 1956లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తీసుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డేర్గా తీసుకురాలి. అయినా అవన్నీ మనకు అర్థం కాలే. ఎంతసేపు ఉన్నా ఈ పచ్చ మీడియా, రోత మీడియా రాసిన రాతలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇట్లాంటివన్నీ మనల్ని ప్రభావితం చేసి, ఆయన ఎవరు, నిమ్మల రామానాయుడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇట్లా ఈ మాటలకు, కలబోలి కబుర్లకు ఓటేసిన పాపానికి ఇప్పుడు అనుభవించాలన్నమాట. ఆఖరికి ఇస్తామన్న మద్యం కూడా నాణ్యమైన మద్యం, సరసమైన ధరలకు డోర్ డెలివరీ అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ మద్యం రేట్లు కూడా ఎట్లున్నాయి చూడండి. పోయా మోసం అంటున్న మందుబాబులు, చీప్ లిక్కర్కు 139.99 రూపాయలకి లిక్కర్ ఎక్కడా, ఇప్పటిదాకా మార్కెట్లోకి రిలీజ్ కాలే. మద్యం ధరలు ఇట్లా, చీప్ లిక్కర్ 130, మిడిల్ బ్రాండ్లు 150, ఏసీ బ్లాక్, రాయల్ ప్యాలెస్, వైట్ హౌస్ మొదలైనవి, మెక్డోవెల్ విస్కీ 180, మ్యాన్షన్ హౌజ్ 220, రాయల్ స్టాగ్ 230, బ్లెండర్ స్ప్రైడ్ 360, 100 పైపర్స్ 670, టీచర్ స్పెషల్ 690, తర్వాత బ్రాందీ బ్రాండ్లు, క్వార్టర్ బాటిల్, మ్యాన్షన్ హౌజ్ 222, 260, ఓల్డ్ బాంక్ 270, బకాడి 330, ఓడ్కా క్వార్టర్ బాటిల్, మ్యాజిక్ మూమెంట్స్ 230, జునో సుపీరియర్ 270, బీరా 91, కాల్స్బర్గ్ 260, బ్రిటిష్ ఎంపైర్ 220, 10,000 గోల్డ్ 210. ఇంకా దరిద్రమైందంటే కింగ్ఫిషర్ బీర్లు లాంటివి తెలంగాణలో 150 రూపాయలకు దొరుకుతుంటే ఇక్కడ 200 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ఆ 50 రూపాయలు ఎడిపోయినాయని ఎవరు అడగొద్దు. ఇంతకుముందు ఈ పెద్ద మనిషి చెప్పినట్టు సంపద సృష్టి ఎవరికి జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తలకు, క్యాడర్కు, లీడర్లకు, జేసీ ప్రభాకర్ రెడ్డో, జేసీ దివాకర్ రెడ్డో డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు ఎవడన్నా టెండర్లు పాడుకోండి, నాకు మాత్రం 20%, 15% కమిషన్ ఇస్తే తప్ప నడవనీయం. సో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను మేపేదానికి ఈ లిక్కర్ టెండర్లను యూజ్ చేసుకుంటారు. ఇదే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏమన్నారు, రాజారెడ్డి రాజ్యాంగం జగన్కు సంఖలోకి 100 కోట్ల వరద పారింది లిక్కర్ ద్వారా అని చెప్పి మాట్లాడినారు. బెల్ట్ షాపులను తీసేసి, లిక్కర్ షాపులను తగ్గించేసి, ఓన్లీ ఆ పర్మిట్ రూమ్లను ఎత్తేసి లిమిటెడ్ ఎడిషన్ నడిపిస్తే దాన్ని అవినీతి అక్రమం అని చెప్పి సర్కార్ రోజున కొత్తలో లిక్కర్ సిండికేట్ మీద వరుసగా విచారణలు చేసారు. మరి ఏం చేసిరో, ఏం ఈకలు పీకిరో తెలియదు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ సిండికేట్ అయ్యి 1,000,000,000 కోట్ల రూపాయలను దొబ్బేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు. ఇసుకకు సంబంధించి పండగ రోజు ఎవడైనా టెండర్లకు పిలుస్తారా, దానికి 2 రోజులు టైం ఇచ్చి? ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? ఇది పాలన అంటారా?
మహిళలకు లిక్కర్ టెండర్లు ఇచ్చినామని నిన్న మొన్న ఈ ఈనాడోడు ఆంధ్రజ్యోతి రాసిన అది ఏమో కీర్తి కిరీటమా. జనాలు ఏమో రోడ్ల మీదకి వచ్చి గుళ్ళ దగ్గర బల్ల దగ్గర నివాసాల దగ్గర వద్దు మొర్రో అని చెప్పి మొత్తుకుంటా ఉంటే అవేమో మన పచ్చమిడియాక ఎక్కవు. బుద్ధి లేని గాడిదలు ఉన్నారంతా. ఇగో సూపర్ సిక్స్ పథకం